పడదాం అనుకున్నాడు, తనకే గెలవడానికి ఆపర్చునిటీ వస్తే అన్నటువంటి రూట్ లో వెంటనే జాయిన్ అయ్యాడని నేను విన్నా. చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అంతా, ఈయన చేరిక, సీట్ కేటాయించడం కూడా. నానియే చక్రం తిప్పారా లేదంటే వైసీపీలో ఉన్న లీడర్లు చక్రం తిప్పి ఆయన జగన్ దాకా తీసుకొచ్చి లిస్ట్ లో పేరు యాడ్ చేయించారా? నేను విన్నదైతే అవినాష్ చేశాడు అనుకుంటున్నా. అవినాష్ నానితో మాట్లాడటం, నాని పాజిటివ్ గా స్పందించగానే అయోధ్యరామిరెడ్డితో మాట్లాడడం, అయోధ్యరామిరెడ్డి జగన్ తో చెప్పడం, ఓకే అట్లయితే మనకు మంచి ప్లేస్ విజయవాడక ఎవరుని అనుకోలేదు కదా, ఎవరు లేరు కాబట్టి, పీవీపీది ఆశించినంతగా లేదు కాబట్టి వెంటనే నానిని పిలవమన్నారు, సీటు ఇస్తామని చెప్పన్నారు, వెంటనే నాని వచ్చేసాడు, వెంటనే అయిపోయింది. అయిపోయింది.